ఇప్పుడు యూట్యూబ్ పేమెంట్ గురించి, అలాగే నాకెంత పేమెంట్ వచ్చిందో మీరు చూసారు కదా. అయితే ఇప్పుడు ఇంతవరకు మేము ఈ స్థాయికి వచ్చామంటే మీరు మమ్మల్ని ఆదరించడం వల్ల, కేవలం మీ సపోర్ట్ మాకు ఉండటం వల్లే వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎందుకు చెప్పానంటే, మాకు స్టార్టింగ్లో ఎలా చేయాలో కూడా మాకు కంప్లీట్గా అసలు మాకు తెలియదండి. ఎవరు అనేది మాకు చెప్పలేదు కూడా. మేముగా తెలుసుకొని మేము వచ్చాం కాబట్టి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు కుమార్ వంటి యూఎల్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్కి ఎంత పేమెంట్ వచ్చిందో, అలాగే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో, మోనటైజేషన్కి అవ్వడానికి ఏ ప్రాసెస్ ఉంటుందో, అలాగే మోనటైజేషన్ తర్వాత ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలో, మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ డిలీట్ అవ్వకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, గ్రోత్ అవ్వడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలాంటి కంటెంట్ పెడితే మనం చాలా గ్రోత్ అవుతుందో కూడా నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. అంటే కంప్లీట్ డీటెయిల్ అబౌట్ యూట్యూబ్ గురించి ఈ వీడియో చెప్పబోతున్నాను. ఎందుకు లేట్, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో గైస్, నా యూట్యూబ్ పేమెంట్ గురించి ముందుగా మాట్లాడకంటే ముందుగా యూట్యూబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఈమెయిల్తో మనం ఛానల్ స్టార్ట్ చేస్తాం, దానికి సెక్యూరిటీ పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం కదా. అయితే కొంతమంది పాస్వర్డ్స్ ఎలా పెడుతున్నారు అంటే 1, 2, 3 అలాగే 90 పెట్టేస్తున్నారు పాస్వర్డ్స్. ఇలా పాస్వర్డ్ పెట్టడం వల్ల కొన్ని ఛానల్స్ కూడా కంప్లీట్గా హ్యాక్ అయిపోయాయి. అయితే గూగుల్లో ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట గూగుల్ వాళ్ళు. ఏమని చెప్పారంటే, ఇలాగ 1, 2, 3 అలాగే నంబర్స్ అనేది పాస్వర్డ్ పెట్టద్దు, కొంచెం సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పెట్టండి అని చెప్పారు. సో గైస్, ఇప్పుడు ఈమెయిల్తో మనం సెక్యూరిటీ పాస్వర్డ్ పెట్టుకొని మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంది బాగానే ఉంది, మరి ఎలాంటి కంటెంట్ యూజ్ చేయాలి, ఎలాంటి కంటెంట్ పడితే గ్రోత్ అవుతుంది అని ఆలోచించే ముందుగా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే టెక్ మీద ఇంట్రెస్ట్ ఉందా, కామెడీ, లేకపోతే మోటివేషన్ మీద, ఎమోషనల్ వీడియోస్ మీద, అలాగే మీకు ఎలాంటి కంటెంట్ అయితే చేయగలుగుతారో ఆ కంటెంట్ మీద ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఛానల్ నేమ్ క్రియేట్ చేస్తామో ఆ ఛానల్ నేమ్ కంప్లీట్గా మన ఛానల్నే ఉండిపోవాలి. అంటే మధ్యలో మార్చేస్తుంటారు కొంతమంది నచ్చట్లేదని చెప్పి, అలా కాకుండా మీ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే కరెక్ట్గా ఆలోచించుకొని ఆ ఛానల్ నెంబర్ పెట్టండి. తర్వాత ప్రొఫైల్ కిందకి వచ్చేస్తే కనుక ఆ ప్రొఫైల్ పిక్ కూడా మీరు చూసి కంప్లీట్గా మళ్ళీ మార్చకూడదు, మార్చకుండా అలాగే పెట్టేసేయాలన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేస్తారు, ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రొఫైల్ పిక్చర్ మీ నేమ్తో కలిగి రావచ్చు, అయితే మీ ఫోటో అని పెట్టుకోండి. మీరు మారుస్తూ మారుస్తూ ఉంటే వ్యూవర్స్ కూడా చాలా వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏ ఛానల్ ఏది, ఎవరిది ఛానల్ అని చెప్పి. కాబట్టి కంప్లీట్గా మీరు చెక్ చేసుకోండి, ఛానల్ కొత్తది క్రియేట్ చేస్తున్నారు బాగుంది, అలాగే మీకు నచ్చిన వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తున్నారు, గుడ్. ఇప్పుడు ఛానల్ మోనటైజేషన్ అవ్వాలి అంటే కొన్ని రోజుల రెగ్యులేషన్స్ యూట్యూబ్ పెట్టాలి ఉంటాయి. అవేంటి అంటే, ఇప్పుడు ఛానల్లో మొత్తానికి 3000 సబ్స్క్రైబర్స్ రావాలి, అలాగే 500 సబ్స్క్రైబర్స్ రావాలి. షార్ట్స్ కూడా మోనటైజేషన్ ఉంటుంది, అంటే 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్గా రావాలన్నమాట. ఇప్పుడు వాచ్ అవర్స్ అంటే ఏంటని మీరు డౌట్ పడవచ్చు. వాచ్ అవర్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తున్నాం, వీడియో చూస్తున్నప్పుడు ఎంతమంది అయితే చూస్తారో అవన్నీ వ్యూస్ కూడా కంప్లీట్గా వాళ్ళు వాచ్ అవర్స్ ఎన్ని గంటలు చూసారు, ఎన్ని నిమిషాలు చూసారు, ఎన్ని సెకండ్స్ చూసారు, అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. అవి వాచ్ అవర్స్ అంటే, ఇంకా సబ్స్క్రైబర్స్ అంటే అవి మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇవి రూల్స్ ఉంటాయి అన్నమాట. మన ఛానల్లో 3000 వాచ్ అవర్స్ అలాగే 500 సబ్స్క్రైబర్స్ అయ్యాయి కదా, అది అయ్యా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, వైటీ స్టూడియో ఉంటుంది అనమాట, నేను చూపిస్తాను చూడండి. వైటీ స్టూడియో అనేది మనం ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాము. ప్రాసెస్ అంతా కూడా నేను మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తుంటాను చూడండి. అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ అకౌంట్తో మనం లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, మీ మాట ద్వారా నేను చెప్తాను, మీ డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కింద ఎర్నన్ ఉంటుంది, ఎర్నన్ క్లిక్ చేసిన తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే కింద 2-step వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. 2-step వెరిఫికేషన్ కింద అప్లై నవర్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు మెయిల్ పంపిస్తారనమాట, ఏమని అంటే మీరు మోనటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అప్లై నవర్ నొక్కిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోతుంది కదా, ఆ తర్వాత 2-step వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట, అది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఏదైతే ఛానల్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఈమెయిల్తో ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ మనం పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలన్నమాట. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతుంది. 2-step వెరిఫికేషన్ మనం ఇప్పుడు చేయాలి. మనం ఏదైతే నెంబర్ మనకుందో ఆ నెంబర్ మనం పెట్టాలి. పెట్టిన తర్వాత దానికి ఒక కోడ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ లాగా వస్తుంది, అది మనం కోడ్ ఎంటర్ చేయాలి. మనకు వచ్చిన కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 2-step వెరిఫికేషన్ ఆన్ చేయాలి. అంతే అండి, 2-step వెరిఫికేషన్ అయిపోతుంది.
ఛానల్ మోనటైజేషన్ అవ్వాలి అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చాలా థంబ్నైల్స్ తీసేసుకొని డౌన్లోడ్ చేసేసుకొని ఆ ఛానల్ పెట్టేసుకుంటారు, అది కూడా యూట్యూబ్ నోటీస్ చేస్తుంది అనుకోవచ్చు. యూట్యూబ్ ఇద్దరు చిన్న విషయం ఎలా నోటీస్ చేస్తుందిలే అని, లేదండి ప్రతిది కూడా నోటీస్ చేస్తుంది యూట్యూబ్. అప్పుడు ఆ ఛానల్ కంప్లీట్ డిలీట్ చేసేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఛానల్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఒకసారి ఏంటంటే వ్యూస్ చాలా తగ్గిపోతుంటే ఒకసారి వ్యూస్ రాదు, గ్రోత్ అవ్వదు కదా ఛానల్. అప్పుడు వీడియోకి ఫేమస్ అయిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాగ్ చేస్తే ఖచ్చితంగా చెప్పేస్తున్నాం మోనటైజేషన్ కంప్లీట్ గా అసలు అవ్వదు. మీరు ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కానీ మీ ఓన్ కంటెంట్ మీరు పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మ్యూజిక్ కోసం కొంతమంది ఒక వీడియో ఓపెన్ చేసేసి యూట్యూబ్ లో దాని స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేసుకుంటారు అనమాట పెట్టుకొని, అయితే అలా పెడతా కానీ కాపీరైట్ వస్తుంది, జాగ్రత్త. ఇంకో విషయం కూడా చెప్తాను ఏంటండి, ఇప్పుడు వీడియో అనేది వేరే వాళ్ళ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో డౌన్లోడ్ చేసేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారు, ఆ మ్యూజిక్ ని దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని ఒక అప్లికేషన్ లో ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని ఆడియో అనేది మీ వీడియో పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నా కానీ కాపీరైట్ వస్తుంది. వేరే వేరే వీడియో ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే స్ట్రైక్ వస్తుంది అనమాట. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ 3 వచ్చిందంటే ఇంకా ఛానల్ క్లోజ్ అయినట్టే, ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తాడు. ఇంకా మళ్ళీ వేరే ఛానల్ కొత్త పెట్టుకోవడమే తప్ప ఇంకో ఛానల్ మనకి అంటే ఆ ఛానల్ మళ్ళీ మీకు రాదు. ఇంకా ఇప్పుడు మోనటైజేషన్ అయ్యేంత వరకు ప్రాసెస్ చూసారు కదా, మోనటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ యాక్సెస్ అని క్లిక్ చేయండి. గూగుల్ యాక్సెస్ ఏంటంటే మన రెవెన్యూ ఎంతైతే ఉందో అది కంప్లీట్గా దాన్ని చూపిస్తుంది అనమాట. సో దానికోసం మనం గూగుల్ యాక్సెస్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. గూగుల్ యాక్సెస్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయన్నమాట, అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అని మనం అన్ని కూడా దాన్ని ఫైల్ చేస్తూ ఉంటాం అనమాట. ఫైల్ చేసిన తర్వాత అప్లై నౌ అని క్లిక్ చేసిన తర్వాత కొన్ని వీక్స్కి మనకి గూగుల్ నుండి మన అడ్రస్కి ఏదైతే మనం అడ్రస్ పెట్టామో ఆ అడ్రస్కి పిన్ వస్తుంది. ఆ పిన్ మనం ఎంటర్ చేసిన తర్వాత గూగుల్ యాక్సెస్ కంప్లీట్ గా మనం ఫామ్ ఫిల్అప్ చేసినట్లే అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ యాక్సెస్ గురించి మొత్తం చూసాం కదా క్లియర్ గా అర్థమైందా. ఇప్పుడు ఏంటంటే వైట్ స్టూడియోలో మనం ఎర్న్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చూపిస్తున్నాను చూడండి, ఎర్న్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక పేమెంట్ అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు $100 అని ఉంటుంది కదా, అదంతా కూడా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీడియోస్ అనేది కొంచెం రెవెన్యూ అనేది ఎక్కువ ఉంటుందండి, కానీ షార్ట్స్ మొత్తం చాలా తక్కువ వస్తుంది, అంటే ₹10 అలా వస్తుంది అనమాట మేము వ్యూస్ బట్టి వస్తుంది, కాకపోతే వీడియోస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో గైస్ ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ మొత్తం చూసారు కదా, మరి నాకు ఎంత పేమెంట్ వచ్చిందో మీరు చూడండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే ఒక ఏసీ రిమోట్ తీసుకోండి, ఏసీ రిమోట్ 1000 rupees అనుకుందాం, ఇంటూ యాడ్ చేయండి, అంత వచ్చింది యూట్యూబ్ పేమెంట్. ఇప్పుడు యూట్యూబ్ పేమెంట్ గురించి అలాగే నాకు ఎంత పేమెంట్ వచ్చిందో మీరు చూసారు కదా. అయితే ఇప్పుడు ఇంతవరకు మీ స్థాయికి వచ్చామంటే మీరు మమ్మల్ని ఆదరించడం వల్ల, కేవలం మీ సపోర్ట్ మాకు ఉండటం వల్లే వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏదో చెప్పాలంటే మాకు స్టార్టింగ్లో ఎలా చేయాలో కూడా మాకు కంప్లీట్గా అసలు తెలియదండి, ఎవరిని అయినా మాకు చెప్పలేదు కూడా, మేముగా తెలుసుకొని మేము వచ్చాం. కాబట్టి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి, కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వీడియో మనం పెట్టిన తర్వాత మనకి వ్యూస్ క్యాలిక్యులేట్ అవుతుంటాయి, కానీ లైక్స్ మనకి కూడా మెయిన్ ఇంపార్టెంటే. మన వీడియోకి లైక్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్ చేస్తారనమాట, అంటే వేరే వాళ్ళకి మన వీడియోని సజెస్ట్ చేస్తారు. ఇంకో ట్రిక్ చెప్తా చూడండి, ఇప్పుడు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు వీడియోస్కి కరెక్ట్గా మీరు అట్రాక్టివ్ థంబ్నైల్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. అంటే కరెక్ట్ థంబ్నైల్స్ అని పెట్టడం వల్ల ఏంటి యూజ్ అంటే, వేరే వాళ్ళు మీ ఛానల్ కొత్తగా చూసినట్లయితే థంబ్నైల్ చాలా అట్రాక్టివ్ అనిపించినప్పుడు వెంటనే క్లిక్ చేసేస్తారు వీడియోని, అది మనకు ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ పెట్టండి. ట్యాగ్స్ పెట్టడం వల్ల ఇప్పుడు ఏదైనా వంటని కానీ దేని గురించి సెట్ చేసినప్పుడు మీరు పైకి చూపించడంలో కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వీడియో మీరు చూపించడంలో రికమెండేషన్ చూపిస్తుంది అనమాట యూట్యూబ్. చూసారు కదా, నాకు తెలిసినంత వరకు అయితే యూట్యూబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పగలిగాను, మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.